ప్రత్యేక హోదాను జేడీ లక్ష్మీనారాయణ మళ్ళీ తెరమైనకి తీసుకురాబోతున్నారా జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదాను తెరమైనకి తీసుకురావడం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టేందుకే జేడీ లక్ష్మీనారాయణతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెరమైనకి తీసుకొస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ సార్ ప్రత్యేక హోదాను మళ్ళీ తెరమేనాకు తీసుకురావాలని జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం చేస్తున్నారా జేడీ లక్ష్మీనారాయణ ప్రయత్నం వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని బూచిగా చూయించే ప్రయత్నం జేడీ లక్ష్మీనారాయణ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా అంటే ఏం చేస్తారు ఒకటేంటంటే అన్నం మొత్తం ఉడికిందా లేదని చెప్పడానికి ఒక అంటారు అలాగే లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ అలియాస్ వివీ లక్ష్మీనారాయణ ఆయన పేరు వివి లక్ష్మీనారాయణ సో ఆయన భారత్ అనేటువంటి ఒక పార్టీ పెట్టారు దాని లక్ష్యం ఏంటి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం అనేటువంటి కాన్సెప్ట్లో పెట్టారు ఎవరు పెట్టించారు ఆయన చేతనంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిచ్చారనేది తొలి రోజుల్లోనే వినిపించింది ఆయన పార్టీ అనౌన్స్ చేసినటువంటి రోజుల్లోనే ఎందుకు ఆ విధంగా వినిపించిందంటే జనసేన పార్టీ కాపు ఓట్ బ్యాంక్ని చీల్చుకుంటుంది కాబట్టి ఆ కాపు ఓట్ బ్యాంక్ని కొంతవరకు డైవర్ట్ చేయడానికి జేడి లక్ష్మి చేత ఒక పార్టీని పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రాథమికంగా రోజుల్లో ఇనిపించినటువంటి మాట సో దానికి బలం చేకూరేలా ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి నినాదం ఏదైతే ఉందో అది కనిపిస్తుంది ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఆయన ప్రత్యేక హోదా మీద ఒక కార్యాచరణని రూపొందిస్తున్నారు ఎవరితోటి కలిసి రూపొందిస్తున్నారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి ఆయన ఒక కార్యాచరణను రూపొందిస్తున్నారు ఇదే ప్రత్యేక హోదా అనే దాన్ని చూపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీని బయటకు వచ్చేలా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇదే ప్రత్యేక హోదాను చూపించి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి కాగలిగారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు ప్రత్యేక హోదా నేను సాధిస్తాను నాకు ఎంపీలని ఎక్కువేమంటే ఇరవై రెండు మంది ఎంపీలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు సో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి నాకు ఎంతమంది ఎంపీలు ఇచ్చినా కానీ రాష్ట్ర దేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఈ ఎంపీలతోటి పని లేదు కాబట్టి ఆ దేవుడి దయ వల్లే రావాలి ప్రత్యేక హోదా నేనైతే ఏం చేయలేను అని చెప్పి చెప్పారు కాబట్టి పోయిన ప్రతిసారి నేను రిక్వెస్ట్ చేస్తాను అంతకుమించి నేను చేయలేను అని చెప్పారు తొలి రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి సో అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక హోదా గురించి ఎక్కడ కూడా పల్లెత్తి మాట అనలేదు కానీ లక్ష్మీనారాయణ చేత ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా అనేటువంటి అస్త్రాన్ని బయటికి దించారు బయటికి తీసి ఆయన ఇరవై ఆరో తారీఖున నేను ఒక కార్యాచరణ ప్రత్యేక హోదా మీద ప్రకటిస్తానని చెప్పి చెప్పగానే ఇమీడియట్గా దానికి అనుసంధానంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి బయటకు వచ్చారు బయటకు వచ్చి మొత్తం మళ్ళీ ప్రత్యేక హోదా అనే దాన్ని తీసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు ఆయన మాట్లాడి ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది చంద్రబాబు నాయుడు వల్లే రాలేదు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ఆ రోజు కనుక ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోకుండా ఉన్నట్టయితే ప్రత్యేక హోదా వచ్చేది ఇప్పుడు కేంద్రం నాయుడు అయితే అది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్తుంది సో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ ప్యాకేజీ అంగీకరించారు కాబట్టి ఇప్పుడు మీకు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్తుంది అని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ఒక అభిప్రాయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్చేటువంటి ప్రయత్నం చేస్తూ మీడియా ముందుకు వచ్చాడు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటివరకు చేసినటువంటి అప్పు శాతం చూసుకుంటే పన్నెండు శాతమేను కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై రెండు శాతం అప్పు చే ఉంది అప్పుల శాతం ఇరవై రెండు శాతం ఉంది మాది పన్నెండు శాతం ఏను అని చెప్పి చెప్పారు మరొక అంశం యాడ్ చేశారు చంద్రబాబు నాయుడు కారణంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది సో ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కారణంగా లక్ష ఎనభై వేల కోట్ల రెవెన్యూ తగ్గిపోయింది ఇది దీని అంతరిక కారణం చంద్రబాబు నాయుడే అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అటు ఒకవైపు లక్ష్మీనారాయణ ఇంకొక వైపు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే వీళ్ళు ప్యారలగా సమాంతరంగా వీళ్ళు ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా ఒక విలన్గా మళ్ళీ చిత్రీకరించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అధికారం రావాలి అనేటువంటి ఒక ప్లాన్ వేస్తున్నారు అనేటువంటి అనుమానం కలిగేటువంటి వాళ్ళని మనం కాదనలేం ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్కి సో దాన్ని రగిలిస్తే కనుక యూత్ అంతా రగులుతుంది యూత్ అంతా ఇప్పుడు యూత్ ఓట్ బ్యాంక్ అనేది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది అనేది సర్వేల సారాంశం కొత్తగా వచ్చినటువంటి ఓటర్లే దాదాపు ఒక లక్ష డెబ్బై వేలు పైన ఉన్నారని చెప్పి తెలుస్తుంది వీళ్ళు కాకుండా నిరుద్యోగ నిరుద్యోగంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళొక్క నాలుగు లక్షలు ఉన్నారని వెరసి ఆరు లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు అదే డిసైడ్ ఫ్యాక్టర్ అనేది తెలంగాణలో కూడా కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఒక డికేడ్ అంటే ఒక డికేడ్ అంటే ఒక తరం రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం సో తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ చేపట్టారు అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఓట్ ఓట్ కలిగి ఉన్నారు అధికారం ఓటు అధికారం వచ్చి ఉంటుంది అప్పుడు వాళ్ళు వేశారు కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలవడం జరిగింది సో రెండు వేల పద్నాలుగు నాటికి ఉద్యమం గురించి తెలియకుండా ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు ఇప్పుడు ఓటు హక్కు కలిగి కలిగి ఉన్నారు ఓటు ఓటు హక్కు వచ్చింది వాళ్ళకి ఉద్యమం నేపథ్యం వీటితో సంబంధం లేదు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది మాత్రమే బెంచ్ మార్క్గా తీసుకుని ఓటేస్తారు సో దాంతో ఇక్కడ కొత్తగా చేరినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేయబట్టే కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయారు ఇదే ఫార్ములా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తిం వర్తిస్తే రాబోయేటువంటి రోజుల్లో కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పద్నాలుగు నుంచి చూశారు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు ప్రతిపక్ష నేతగా ఉండి ఏమేమి అంశాలు మీదకు తీసుకొచ్చారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమి నెరవేర్చారు వీటిని బేరేజ్ వేస్తున్నారు ఓకే వీటిని బేరేజ్ వేస్తున్నటువంటి యువత నిరుద్యోగతను పెంచారు ఆయన ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీసుకురాలేదు ప్లస్ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవ్వలేదు ఇవన్నీ కౌంట్ చేసుకుంటున్నారు యూత్ కొత్తగా వచ్చినటువంటి ఓటర్లేమో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూశారు సో దీంతో ఆ యూత్ అనేవాళ్ళు దూరం అయ్యారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గ్రహించింది అందుకే ఆడుదాం ఆంధ్ర ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని ఏ లోకాలలో వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓకే సో ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రత్యేక హోదా అనే దాన్ని అస్త్రాన్ని మరొకసారి పదును పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తే లాభం చేకూరుతుంది అనేటువంటి యాంగిల్లో బివి లక్ష్మీనారాయణని కొత్త పార్టీ పెట్టించడం ద్వారా అటువైపు నుంచి అలాగే ఇటువైపు నుంచి చంద్రబాబు నాయుడు కారణంగానే ప్రత్యేక హోదా రాలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళి గెయిన్ కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది అది ఆంధ్రుల హక్కు విశాఖ హుక్కు అనేటువంటి నినాదం ఉంది అది పైకొస్తున్నటువంటి క్రమంలో అది పైకొస్తే జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ అవుతుందని చెప్పి దీన్ని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం ఉత్తరాంధ్ర నుంచే చేస్తున్నారు ఇప్పుడు ఇదే వివి లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గురించి ప్రత్యేకమైన కార్యాచరణ ప్రకటించి ఎలివేట్ చేయచ్చు కదా దాని బదులుగా ప్రత్యేక హోదాని ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇక్కడే అర్థమవుతుంది వైసీపీకి జేడి లక్ష్మీనారాయణకి అదే వివీ లక్ష్మీనారాయణకి ఉన్నటువంటి పొలిటికల్ చీకటి ఒప్పందం ఏంటి అనేది అర్థమవుతుంది సో ఉందా లేదా తర్వాత సంగతి వాళ్ళు కార్యాచరణ ఆయన కార్యాచరణ వీళ్ళు స్టేట్మెంట్స్ బట్టి చూస్తే కనుక అలా అనిపిస్తుంది అదే నిజంగా లక్ష్మీనారాయణ వైజాగ్ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు గతంలో ఎంపీగా అదే వైజాగ్ నుంచి మరి విశాఖ ఉక్కు మీద ఒక కార్యాచరణను ప్రకటించి రాష్ట్రం అంతా తిరగచ్చు కదా కానీ ప్రత్యేక హోదా ఎందుకు తిరుగుతున్నారంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి జే లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి ఒక ఆడుతున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి గేమ్ అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్